5 శతాబ్దాల భారతీయుల కళ మరికొన్ని రోజుల్లో నెరవేరబోతుంది. దశాబ్దాల పాటు కోర్టుల్లో సాగించిన పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. దాని ఫలితమే రామాలయ నిర్మాణం. 2019 సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలయ నిర్మాణ బాధ్యతల కోసం అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది. దేశంలోని పౌరులను భాగస్వామ్యం చేస్తూ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని గౌలిగూడ రామాలయం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశవ్యాప్తంగా జనవరి 22 కోసం ప్రజలు, ముఖ్యంగా హిందూ లోకమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. జనవరి 22వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తూ ఉందా అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా, కోట్ల మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దశాబ్దాల కళ నెరవేరబోతుంది. మరికొద్ది గంటల్లోనే అయోధ్యలో శ్రీరామ ఏదైతే జన్మస్థలం ఉందో అక్కడ శ్రీరామ టెంపుల్ దానికి ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనము హైదరాబాద్లో ఉన్నటువంటి గౌలిగూడ రామాలయంలో ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రామాలయంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అదేవిధంగా ఆయా ఆలయాల నిర్వాహకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే గౌలిగూడలో ఎట్లాంటి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు 22వ తేదీ అని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సో మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో జనవరి 22వ తేదీన ఎట్లాంటి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి, ఆ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి సార్? జనవరి 22వ తారీఖు ఏదైతే ఉన్నదో అది శ్రీరాము గారు ఎవరైతే ఉన్నారో, శ్రీరామచంద్ర స్వామి వారు జన్మించింది, వారి రాజ్యాభిషేకం జరిగింది త్రేతాయుగంలో. ప్రస్తుతం మనం ఉన్నది కలియుగము. అయితే ఈ యొక్క కలియుగానికి మనం అందరం కూడా హిందువులం, హిందూ ఒక్కటే కాదు మన ప్రపంచం అందరు కూడాను ఈ కలియుగానికి త్రేతాయుగంగా భావించుకోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా దీనికి సాక్షులం అయిందంటే మనం ఎక్కడనో ఒకరి దగ్గర పుణ్యం చేసి ఉన్నాము. శ్రీరామచంద్ర స్వామి పుట్టిన ఏదైతే ప్రదేశం ఉన్నదో ఆ యొక్క ప్రదేశంలో వేలాది సంవత్సరాల నుండి ఏదైతే కళ ఉన్నదో అక్కడ ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక విగ్రహము, ఒక ఆలయము నిర్మాణం చేయాలని చెప్పేసి అందరి కళ సాకారం కాబోతుంది. శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము సాక్షాత్ విష్ణు అవతారంలో ఇవి రెండు అవతారాలు ప్రత్యక్షమైనవి. ఏవి? ఏదైతే ఒకరు రామచంద్ర స్వామి, రెండోది కృష్ణ అవతారం. ఈ రెండు ప్రత్యక్ష అవతారంలో మనం చూపించబోయినారు కాబట్టి ఆ యొక్క రామస్వామికి ప్రతిష్ట చేయడానికి ఏమేమైతే శాస్త్రంలో చెప్పబడినో ఆ యొక్క శాస్త్ర పద్ధతిని మన దేశ ప్రధానమంత్రి శ్రీమన్ నరేంద్ర మోదీ గారు ఆ యొక్క కార్యక్రమం తన ముందు ఉండి నడిపిస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమం సశాస్త్రీయంగా జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎక్కడెక్కడైతే దేవాలయాలు మన దేశంలో ఉన్నాయో అక్కడక్కడ భవ్య దివ్య రూపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కూడా చేస్తున్నాము. ఏవైతే ఈ గౌలిగూడ సమాజం ఏవైతే ఉన్నదో ఎంతోమంది ఎక్కడెక్కడ నుండి వచ్చే భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు చాలా ఎనర్జెటికల్గా అందరూ కూడా. అదేవిధంగా ఈ గత 5 రోజుల నుండి మా దేవాలయంలో రామచరిత్ర మానస అనే గ్రంథానికి పారాయణ చేస్తున్నారు. ఆ యొక్క పారాయణ ముగింపు కూడా చేసిన తర్వాత ఆ పారాయణ సందర్భంలో కూడా రామచంద్ర స్వామికి ఆ యొక్క పారాయణం సమర్పించి మేము ఇప్పటిదాకా చేసిన ఏదైతే పారాయణాలు జపాలు ఉన్నాయో అవన్నీ దివ్య పాదాల దగ్గర పెట్టేసి మీరు ఇక్కడ మీ రామచంద్ర స్వామి దయ వల్ల మేము, మీరు అందరూ కూడా, మా దేశము, ప్రపంచం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, రాముడి యొక్క రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అయినంత ఎనర్జెటికల్గా మేము నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో మీకు మీ సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి, స్వామివారి ఆశీర్వచనాలు కావాలి. కానీ ఇలాంటి ఆలయము, ఇలాంటి నిర్మాణము, ఇలాంటి పూజలు, ఇలాంటి ప్రతిష్ట నా భూతో నా భవిష్యత్తు ఇంతకుముందు ఎవరు చూడలేదు, తర్వాత కూడా చూడబోరు. అంత దివ్య రూపంలో ఇది ప్రతిష్ట జరుగుతుంది కదా. ఆశీర్వాద రూపంలో ఏవైతే అక్షంతలు వచ్చినాయో ఆయో అక్షంతాలు శ్రీరామచంద్ర స్వామి పాదాల నుండి వచ్చిన మనకు ఆశీర్వాదం అనుకుని వాటిని కొన్ని అక్షంతాలు మన లక్ష్మీ స్థానంలో అంటే అల్మార్లో ఎక్కడైతే లాకర్లో మనం పెట్టుకుంటామో ధనము ఆ దివ్య రూపంలో ఒక దగ్గర అల్మార్లో కొన్ని, లాకర్లో కొన్ని పెట్టుకోవాలి. మనం వండుకునే బియ్యములు అంటే మన ప్రసాద రూపంలో వాటిని కొంచెం ప్రసాదంగా మనం సమర్పించుకోవాలంటే అన్నం చేసుకొని తినాలి మన భాషలో. దాని తర్వాత మన ప్రదేశం అంటే మీరు వ్యాపారం చేస్తున్నట్టుంటే, ఉద్యోగం చేస్తున్నట్టుంటే అక్కడ ఆ ప్రదేశంలో కొన్ని అక్షంతాలు చల్లి మిగతా అక్షంతాలు ఆ రోజు ఎక్కడెక్కడే రామ కళ్యాణం కానీ రామ పూజలు కానీ జరుగుతున్నాయో అక్కడ వచ్చి మీరు ఆ అక్షంతాలు సమర్పించాలి కొన్ని. ఈ విధంగా మీరు దాన్ని వాడుకోవచ్చు. ఇది శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులను కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. అసలు జనవరి 22వ తేదీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్గా, ఆ రోజు వాళ్ళందరూ కూడా ఏం చేయబోతా ఉన్నారు ప్రత్యేక కార్యక్రమాలని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నమస్తే, నా పేరు కట్ల అశోక్. అందరికీ జై శ్రీరామ్. అయోధ్య భవ్య మందిర నిర్మాణం 500 సంవత్సరాలు తర్వాత మనం శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ తన ఇంటికి వెళ్తున్నాడు. దానికోసం దాదాపు 400 నుంచి 500 మధ్యలో
తన ప్రాణ త్యాగాలు చేసి తన జీవితాలు సమర్పించిన తర్వాత అదేవిధంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కృషి వల్ల అదేవిధంగా ఈ పోరాటంను అనేక మంది మన భాగ్యనగరం నుంచి కానివ్వండి, దేశవ్యాప్తంగా నుంచి కానీ అశోక్ సింఘాల్ గారు, ఎల్కే అద్వానీ గారు, కళ్యాణ్ సింగ్ గారు, ఉమాభారతి గారు, ఇలా ఎంతోమంది కరసేవ చేసి ఆ రోజు బాబ్రీ ఢాంచ పడగొట్టంలో కీలక పాత్ర. ఈ భాగ్యనగరం నుంచి ముఖ్యంగా పాతపట్నం ఓల్డ్ సిటీ నుంచి ఉంది. అదేవిధంగా మనం 22వ తేదీ ఇంటింటికి ఏదైతే అక్షంత ఇచ్చారో అది తీసేసుకొని మన నెత్తిపైన చల్లుకొని భగవంతుని రామనామము జపిస్తూ ప్రతి దేవాలయంను కూడా శుభ్రపరచుకుంటూ అదేవిధంగా హనుమాన్ చాలీస చదువుకుంటూ వీరైతే మన మందిరాల నుంచి పల్లెకి తీసుకెళ్ళి ఇంటింట రామనామము జప చేస్తూ అందరి ప్రజల్ని కలిసికట్టుగా తీసుకోవాలి. అదేవిధంగా చాలా మందిరాలు స్క్రీన్స్ పెట్టి మీకు లైవ్ టెలికాస్ట్ కూడా అన్ని మందిరాలలో మేము కొన్ని కుల సంఘాలని, బస్తీ సంఘాలని అసోసియేషన్ కలిసినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టే కార్యక్రమం యోచనలో ఉన్నారు. మేము ఈ గౌలిగూడ రామ మందిర ఆధ్వర్యంలో మా బస్తీ తరఫు నుంచి అభిషేకము, పూజా సామాగ్రి మొత్తం పూజ చేసి తర్వాత భోజనం పెడుతున్నాం, అన్నప్రసాదం పెడుతున్నాం. ఒక 4000 మందికి భోజనం ప్రసాదం అరేంజ్ చేస్తున్నాము. సాయంత్రం పాల్కి సేవ ఉంటుంది. ప్రతి ఇంట్లో దీపాలు పెడుతున్నాం. ప్రతి బస్తీలో, ప్రతి ఇంట్లో, ప్రతి గుళ్ళలో దీపాలు ఆరగిస్తున్నాం, దీపాలు పెడుతున్నాం. ప్రతి ఇంట్లో దీపాలు పెట్టడం అంటున్నాం. వారు ప్రతి మా బస్తీ మొత్తము రావాలని మేము అందరికీ చెప్పాము. ఇది అంటే ఆ రోజు 22వ తేదీ రోజు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తూ ఉన్నారు, దానికి తగ్గట్లు ఎట్లాంటి ఏర్పాట్లు ఇక్కడ మీరు చేస్తూ ఉన్నారు? మా బస్తీల నుంచి ఒక టోటల్లీ 10,000 మంది ఉన్నాము. 10,000 మందిలో సగమే మేము క్యాల్కులేషన్ చేస్తున్నాము. ప్రతి అరేంజ్మెంట్ మాకు అన్ని డిపార్ట్మెంట్కి మేము ఇంటిమేషన్ ఇచ్చాం. మున్సిపల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన ఏమంటారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆర్ లైన్ ఆర్డర్స్ మేము అందరికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఆర్ ఈ రోడ్ మేము బ్లాక్ చేసి ఎల్ఈడి కూడా డైరెక్ట్ అయోధ్యలో జో రిలే జో ప్రోగ్రామ్ అవుతుంది, అది ఎల్ఈడి పెట్టి రిలే చేస్తున్నాం ఇక్కడికి వెళ్ళి. గౌలిగూడ రామాలయంలో జనవరి 22వ తేదీన ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఇటు ఆలయ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం కూడా ఇక్కడ ప్రత్యేకంగా చేస్తాను. దాదాపు 5,000 పైసలకు భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి కూడా అంచనా వేస్తూ ఉన్నారు ఆలయ నిర్వాహకులు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఇక్కడ భక్తులకు అందరికీ వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇటు ఆలయ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ గౌలిగూడలో ఉన్నటువంటి రామాలయం దగ్గర పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో రాజు అమ్మా న్యూస్ గౌలిగూడ నుండి.